శ్రీకాకుళం జిల్లా మిలియాపుట్టి మండలం కడజాడ గ్రామం డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది రెండు వేల జనాభా ఉన్న గ్రామం అది ఆ గ్రామ యొక్క పరిస్థితి నిజంగా చూస్తుంటే చాలా అధ్వానంగా ఉంది డ్రైనేజీ వ్యవస్థ కొన్ని దశాబ్దాలుగా ఏ వర్షం వచ్చినా కూడా ఎక్కడున్న మురికంతా కూడా ప్రతి ఇంటి దగ్గర ప్రధాన రహదారి మీద వచ్చి వచ్చిన తర్వాత ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్ని ఉన్న అల్లుడి నోట్లో సేని అన్నట్టుంది శ్రీకాకుళం జిల్లా మిలియాపు మండలం కరజాడ గ్రామం పరిస్థితి ఈ గ్రామంలో సరస్వతి పుత్రులెందరో ఉన్నారు దేశ విదేశాల్లో స్థిరపడిన వారి సంఖ్య కూడా తక్కువేం కాదు ఊరు చిన్నదేమో అనుకుంటే పొరపాటే మెలియాపుట్టి మేజర్ గ్రామ పంచాయతీ జనాభా కూడా రెండువేలకు పైమాటే చదువుల్లో సరస్వతులు జనాభా సంఖ్య ఎక్కువ మేజర్ గ్రామ పంచాయతీ అంటున్నారు కదా మరేంటి సమస్య అంటారా ఆ సమస్య ఏదో కాదు డ్రైనేజ్ ఎక్కడంటే అక్కడ డ్రైనేజ్ సరైన మురుగు కాలువల్లేవు రోడ్లపై ఎక్కడ చూసినా మురుగునీరు పైగా వర్షం పడిందంటే పరిస్థితి మరింత దారుణం మురుగునీరు వల్ల ఎక్కడికక్కడ దోమలు చిన్న చిన్న పురుగులు సాధారణంగా ఎండాకాలం పూర్తయి వానాకాలం వచ్చేసరికి అంటువ్యాధులు ప్రబలుతాయి అన్నిటికీ కారణం మురుగునీరు దోమలు కంపు కాలుష్యం ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు చర్యలు తీసుకోవాలి ఓట్ల కోసం వచ్చే నాయకులు స్పందించాలి కానీ మెలియా పుట్టిలో ఇలాంటి పరిస్థితి కనిపించటం లేదు అధికారులు స్పందించాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి ఎన్నో ఫలాలిచ్చిన చెట్టు మోడైనట్టు ఉంది మెలియాపుట్టి మండలం కరజాడ గ్రామం పరిస్థితి ఇప్పటికైనా అధికారులు స్పందించి అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని కోరుతున్నారు జేఏసీ కన్వీనర్ తిరుమరెడ్డి ప్రసాద్ కొన్ని మౌలిక లేవు తాగునీరుతో పాటు డ్రైనేజీ అధికారులు కూడా గత ప్రభుత్వాల దృష్టి కూడా గ్రామస్తులు గత ప్రభుత్వం మన నియోజకవర్గం సంబంధించిన పాతపట్న నియోజక సంబంధించిన రెడ్డి గెలవడం జరిగింది రెండు శాంతం గారు త గతంలో కూడా కడజడ గ్రామానికి చాలాసార్లు వచ్చారు అక్కడ ఉన్న సమస్యలు కూడా మేడం గారికి తెలుసు అమ్మ మీరు తక్షణమే ఆ యొక్క గ్రామాన్ని ఒక్కసారి మీరు సందర్శించండి అధికారులను ఆదేశించండి మిలియాపుట్టికి సంబంధించిన అధికారులను ఆదేశించి మీ నిధులు మీ గ్రాండ్ నుంచి అయినా లేకపోతే ఎన్ఆర్జీసీ నుంచి కానీ ఏ విధంగా మీకు వీలైతే ఆ విధంగా ఆ గ్రామానికి ఆదుకోవాల్సిన బాధ్యత డ్రైనేజీ వ్యవస్థను కంప్లీట్ చేస్తున్న బాధ్యత మీరు తీసుకోండి మీరు కానీ ఆ పని కానీ అధికారులు కానీ దృష్టికి మీరు తీసుకువెళ్తే నిజంగా గుండెల్లో పెట్టుకుని మీకు రుణపడి ఉంటారు ఆ గ్రామ ప్రజలందరూ కడజాడ గ్రామానికి సంబంధించిన దయచేసి నేను శ్రీకాకుళం జేఏసీ ద్వారా నేను కోరుతున్నాను నిజంగా ఆ గ్రామానికి నేను ఎన్నోసార్లు సందర్శించాను ఆ గ్రామంలో యొక్క పరిస్థితులు అలాగే ఉన్నాయి దయచేసి ఆ గ్రామానికి సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థని త్వరతంగా కంప్లీట్ చేసిన బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను